బీసీల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కాంగ్రెస్ వైపు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముందుంటామన్నారు. కరీంనగర్లో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఫెడరేషన్ కులాల సమితి అధ్యక్షులు దుర్గారావు ముఖ్య అతిథిగా హాజరై రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సంస్థాగతంగా అందరి దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ధ్యేయమన్నారు దుర్గారావు. స్థానిక సంస్థల్లో 23% ఉన్న కోటాను 42% పెంచుతూ బీసీ డిక్లరేషన్లో భాగంగా ప్రకటించారన్నారు. అంతేకాకుండా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్ సమావేశాల్లో 8,000 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. బీసీల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడంలో బీసీ ఫెడరేషన్ ముందుంటుందన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల రీత్యా మేము కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కమిటీలోనే మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే, కారణం కూడా ఏంటంటే వాళ్ళు 23% ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక సంస్థలని 42% వరకు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫెడరేషన్లకి సంబంధించి కనీసం సొసైటీకి 10 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి కూడా వారు అందులో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన బడ్జెట్ సమావేశాల్లో 8,000 కోట్ల రూపాయలు, గతంలో 6,000 లోపు ఉంటే దాన్ని 8,000 కోట్ల రూపాయలకి ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ, బడ్జెట్ అయినప్పటికీ కూడా దాన్ని కాస్త అణగారిన వర్గాలకి కొంత వాళ్ళందరికీ సర్దుబాటు చేయాలి ఫెడరేషన్ రీచ్ అని చెప్పేసి వారు ఒక మాట సూచన చేశారు.